గాదె వెంకట్ రెడ్డి 5 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఒక 3 సార్లు మంత్రి కూడా అయ్యాను. దురదృష్టం ఏంటంటే మేము రాజశేఖర్ రెడ్డి గారు చాలా అనుచరుడి, చాలా సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశాం. రాజశేఖర రెడ్డి గారు కూడా ఎంతో అభిమానం చూశాడు, పార్టీని ఒక పద్ధతిలో నడిపి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి కారణభూతమైనటువంటి వాడు రాజశేఖర రెడ్డి. ఆనాడు పాదయాత్ర చేసి మళ్ళీ అధికారంలో 2004 రావడం కూడా జరిగింది. సరే, మాకున్నటువంటి పరిస్థితులు, ప్రత్యేక పరిస్థితుల్లో మేము 2014 ఆయనకు దూరం అయిపోయినాం. రాజశేఖర రెడ్డి గారికి దూరం అయ్యాం, జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయ్యాం. రాజశేఖర రెడ్డి గారి దురదృష్టం ఏంటంటే 2009 మా అందరికీ మంత్రి ఉన్నాం, మన వాస్తవిక బాల్యం శ్రీనివాసరెడ్డి కానివ్వండి, రామచంద్రారెడ్డి కానివ్వండి, శిల్పామోహన్ రెడ్డి గారు అండి, నాకు కానివ్వండి, ఎవరే మాట్లాడేది వెనక. మాకందరికీ మంత్రి పదవులు ఇచ్చాడు. మా దురదృష్టం ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నలుగురిని తీసిపారేశారు, కొత్త కొత్త వాళ్ళు కాంగ్రెస్ తీసుకున్నారు. వీళ్ళేమో తర్వాత ఈ ముగ్గురు మంత్రులు అనుకుని నాతో కాకుండా, నేను కాకుండా రామచంద్రారెడ్డి కానీ, శ్రీనివాసరెడ్డి కానీ, శిల్పామోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళంతా దగ్గర అయిపోయారు, నేను దూరం అయిపోయాను. దేనికంటే మాకు రాజకీయ పరిస్థితి, నేను బాపట్ల ఎమ్మెల్యే చేశాను, పర్చూరు ఎమ్మెల్యే చేశాను, సంప్రేషణ అన్నీ చేశాను, కార్యక్రమాలను 20-50 సంవత్సరాల జీవితం నాది రాజకీయం. 1960 శాసనసభ్యుడిని అయ్యాను నేను కూడా. అయిన తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నన్ను రాజశేఖర రెడ్డి గారు పర్చూరు నుంచి 2004 ఒకడు వెంకటేశ్వరరావు గారు ఉండేవాడు, ఆయన అడ్జస్ట్ చేయడానికి గాను నన్ను బాపట్లకు పంపించాడు. బాపట్లో 2 సార్లు ఎన్నికైనాను. ఎన్నికైన తర్వాత ఆయన మంత్రి పదవి కూడా ఇచ్చాడు నాకు. అది జీవితంలో మర్చిపోయేటువంటి వాడిని కాదు. నేను చెప్తున్న ప్రత్యేక పరిస్థితుల్లో, బాపట్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో కొంతవరకు నేను ఈ పార్టీకి దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడిపోయింది. అందువల్ల మేము అక్కడున్న రాజకీయ పరిస్థితి దృష్టిలో పెట్టుకొని నాకు ఆ వయసు మేరింది, మా అబ్బాయిని ప్రొజెక్ట్ చేయాలనే అభిప్రాయంతో ఆనాడు తెలుగుదేశం పార్టీలో చేరడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీలో నమ్మించాడు మమ్మల్ని చంద్రబాబు. ఒకసారిగా 4 సంవత్సరం నమ్మించాడు, గౌరవం లేకుండా చేశాడు. మాకంటే చెప్పిన మాటకు నిలబడలేని మనిషి ఎవరైనా ఆంధ్రదేశంలో ఉన్నారంటే ఈనాడు మా విషయంలో ఒక చంద్రబాబు నాయుడు అనే మాట మీకు చేస్తాను. ఎందుకు తప్పటిసరి అందువల్ల నమ్మించి మోసం చేశాడు కాబట్టి మనం ఆ పార్టీలో గౌరవం లేదు, మనకు స్థానం లేదు, రకరకాలైన ఆలోచన. నా మా ఆలోచన ధోరణికి ఆ పార్టీ ఆలోచన ధోరణికి చాలా తేడా ఉంది. అందుకని ఈనాడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో మేము ఆయన రాజ్యం, ఆయన పరిపాలన బాగా ఉందనే అభిప్రాయంతో మేము మరి వైసీపీలో చేరా నిర్ణయం చేస్తున్నాను. దాని గురించి మావాడు మా అబ్బాయి మత్స్యోన్ రెడ్డి కూడా మేము అందరం నిర్ణయం చేస్తాను. చాలామంది ఫాలోయర్స్ అంతా వచ్చాం. నిన్న తెలుగుదేశం పార్టీకి బాపట్ నియోజకవర్గంలో చాలామంది రాజీనామాలు ఇవ్వటం కూడా జరిగింది. మేము ఈనాడు ఆడ చేరటానికి కారణభూతులైన మెయిన్గా బాలినేని బాసు శ్రీనివాసరెడ్డి ఈ పార్టీలో చేరటానికి మెయిన్గా ఆయన కారకుడైనాడు. అసలు రామచంద్రారెడ్డి గారు తక్కిన వాళ్ళందరూ కూడా నన్ను ఏంటంటే ఒక మాట అనేవాళ్ళు, ఎవరా రెడ్డి నువ్వు ఎందుకు పోయినావా తెలుగుదేశంలోకి అనేవాళ్ళు అందరు. సరే, ఉన్న పరిస్థితులన్నీ కూడా మీ దిగమింగి పోవాల్సి వచ్చింది, పోయాం, అవమానపడ్డాం, అవమానపట్టాడు. జీవితంలో ఈ అవమానం అనేది ఏ బాబో అసలు ఆగడా, జీవితంలో ఈ అవమానం అనేది నాకు 52 సంవత్సరాల రాజకీయ జీవితం. 52 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేనేమో టికెట్ అడిగేవాడిని కాదు, పిలిచి టికెట్ ఇచ్చేటటువంటి వాడు. అందువల్ల ఇక్కడేమైంది, చేరి దగ్గర చేరి నువ్వు టికెట్ ఇస్తాను రా అని చెప్పి మా వాడికి టికెట్ మోసం చేశాడు. మేము మోసపోబడ్డాం ఆయన చేతులు. అందుకని క్లియర్గా మేము పార్టీకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని పరిపూర్ణంగా బలపరచాలనే అభిప్రాయంతో ఆయన చేసిన నిర్ణయాలను కట్టుబడి ఉండి ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా మేము సమర్థించడానికి గాను ఈనాడు పార్టీలో చేరాం. ఆ ఒక్క విషయం మాత్రం మనం చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు నైజం బాగా అర్థమైపోయింది నాకు. అది పద్ధతి బాగలేదు, ఆయన విధానం కూడా బాగలేదని మనం చేస్తున్నాం. నేను నాకు మొన్ననే ఒకసారి లాస్ట్లో కలిసినప్పుడు చెప్పాను, రామ్ రామ్ నీకు నాకు చంద్రబాబు గారు నేను వచ్చి కలిసే ప్రశ్న లేదు నేను నేను అని చెప్పేసి వచ్చేసాను. అందరు ఇప్పటికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈయన జగన్మోహన్ రెడ్డి బాగా చిరకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని,
ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేసే కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు కావాలనే అభిప్రాయంతో పార్టీలో చేరాం. ఏ పదవి ఆశించి మేము పార్టీలో చేరలేదన్న విషయం కూడా మీకు క్లియర్ గా మనం చేస్తాం. నువ్వు మాట్లాడరా, మాట్లాడు మరి కథానాయకులు నువ్వు అయితే నాదే ఉంది. మధుసూదన్ రెడ్డి అని మా అబ్బాయి, అతనే కథానాయకుడికి మాకు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2002లోనే పరిచయం. కొన్ని కారణాల వల్ల నేను ఆయనకు దూరం అవ్వడం జరిగింది. ఈ మధ్య నేను లాస్ట్ 9 మంత్స్లో నేను ఆయన పాలన చూసినప్పుడు ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన మేనిఫెస్టోలో ఏదైతే పెట్టున్నారో అది ఫస్ట్ 9 మంత్స్లోనే చేయటం అనేది చాలా గ్రేట్ అది. ఎందుకంటే మేనిఫెస్టో అనేది ఫర్ ద నెక్స్ట్ 5 ఇయర్స్ ఉంటుంది. 5 ఇయర్స్ లోపల చేసే పనులన్నీ మేనిఫెస్టోలో పెడతారు. కానీ ఆయన స్టార్ట్ అయిన వితిన్ 6 మంత్స్లోనే అన్ని కార్యక్రమాలు ప్రజలు సంతోషంగా ఉండేదానికి సంక్షేమ పథకాలు అనేవండి, లేదా పేద ప్రజలకి అండగా ఉంటానని అన్నీ కూడా చేసి ఉన్నారు. అందువల్ల ఆయన నేను తప్పు చేశానేమో, 10 ఇయర్స్ బ్యాకే నాకు పరిచయం ఉన్న ఒక పెద్ద లీడర్ తోటి నేను దూరంగా అయిపోయానేమో అనే ఆలోచనతో నేను నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వైసీపీకి అండగా ఉంటూ జీవితాంతం నేను బ్రతుకున్నంతకాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను అండగా ఉంటూ ఆయన నాకు ఏది ఇచ్చినా, అంటే ఐ మీన్ పదవిని కాదు, ఈ పని అప్పచెప్తే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తూ నాకు ఈ అవకాశాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ ప్రోద్బలంతో ఈరోజు నేను పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళకి ఎప్పుడు జీవితాంత కృతజ్ఞతగా ఉంటానని. ఇంకా మిగిలిన ఉన్నారు, అది కూడా పూజ చేస్తారు. Thank you.